హాయ్ ఫ్రెండ్స్, మీ ఎస్ఆర్ నాయుడు టీవీ. అందరం ఈరోజు శ్రీరాముని వంశ పరంపరని లేదా శ్రీరాముని వంశ వృక్షాన్ని స్మరించి పరిశీలించి తరిద్దాం. శ్రీరామచంద్రుని వంశ పరంపరని స్మరించిన, విన్న, ఇతరులకు చెప్పిన సర్వ పాపాలు హరిస్తాయి, సకల శుభాలు పొందుతారు. తప్పకుండా తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీరాముని వంశానికి మూల పురుషుడు బ్రహ్మ, బ్రహ్మకుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడు కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు ధుందుమారుడు, ధుందుమారుని కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంచుడు, అసమంజుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కకుత్సుడు, కకుత్సుని కుమారుడు రఘుమహారాజు, రఘుమహారాజు కుమారుడు ప్రవృత్తుడు, ప్రవృత్తుని కుమారుడు శంఖనుడు, శంకరుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడు కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిక్షకుడు, ప్రశిక్షకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజును కుమారుడు దశరథుడు, దశరథుని కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముని కుమారులు లవుడు కుశుడు. తర్వాత కాలంలో ఈ వంశాన్ని కుషుడు పట్టాభిషిక్తుడై ఆయన తర్వాత వంశ వృద్ధి చెందిందని కథ, ఇతిహాసం. ఫ్రెండ్స్, శ్రీరామచంద్రుని వంశ పరంపరని స్మరించి తెలుసుకొని ఇతరులకు చెప్పి సర్వపాపాలు సర్వ శుభాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీ ఎస్ఆర్ నాయుడు టీవీ.